గతంలో సెస్ చైర్మన్ తో పాటు చతుర్థి సెస్ డైరెక్టర్ గా పనిచేసిన సీనియర్ నాయకుడు అల్లాడి రమేష్ గురువారం రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో భాజపా కండువా కప్పుకున్నారు. రానున్న సెస్ ఎన్నికల నేపథ్యంలో గతంలో సెస్ చైర్మన్ గా పనిచేసిన అల్లాడి రమేష్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణానికి చెందిన అల్లాడి రమేష్ స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుతో అనేక సంవత్సరాలుగా పనిచేశారు. గత కొద్ది కాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ప్రస్తుత చతుర్థి మండల సెస్ డైరెక్టర్ గా బరిలో దిగుతున్నారు. అంతేకాకుండా ఆయన సతీమణి వేములవాడ టౌన్ లో భారతీయ జనతా పార్టీ తరఫున అవకాశం ఇస్తున్నారన్న హామీతో బీజేపీలో చేరడమే కాకుండా సెస్ డైరెక్టర్ స్థానానికి ఆమె సైతం నామినేషన్ దాఖలు చేసింది. దీంతో సెస్ ఎన్నికలు రాజకీయ రసవత్తరంగా మారే అవకాశం ఉంటుందని పలు పార్టీల నేతలతో పాటు ప్రజలు చర్చించుకున్నారు. ఏది ఏమైనా అల్లాడి రమేష్ భారతీయ జనతా పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.